ట్రినిటీ కళాశాల ఆధ్వర్యంలో కరీంనగర్లో నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్ని ఘనంగా నిర్వహించారు. బొమ్మకల గ్రామంలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరిగిన యూత్ ఫెస్టివల్కి చైర్మన్ ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ట్రినిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ ఆధ్వర్యంలో మేధా 2024 పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ట్రినిటీ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సుమారు 23 ఈవెంట్స్లో పోటీలు నిర్వహించారు. దేశంలోని 40 కళాశాలకు చెందిన దాదాపు 1500 మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటారు. దాసరి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు యూత్ ఫెస్టివల్ నిర్వహించామని ట్రినిటీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణ అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి 1500 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇట్టి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. నేషనల్ యూత్ ఫెస్ట్ ను మేధా 2024 పేరిట నిర్వహించామని ట్రినిటీ ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్ పేర్కొన్నారు. పలు రకాల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. ఇందుకు సహకరించిన దాసరి ప్రశాంత్ రెడ్డి వివిధ కళాశాలల చైర్మన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి ప్రశాంత్ రెడ్డితో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణ, ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యక్రమంలో భాగంగా మేధా 2023 అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి 1500 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారు వివిధ రంగాలలో వివిధ కళాత్మక సృజనాత్మకతని వెలికితీయడానికి ఈ మేధా 2023 ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు వాళ్ళ మేనేజ్మెంట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు. స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మేము మేధా 2024 పేరుతో నేషనల్ లెవెల్ యూత్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపుగా 40కి పైగా కాలేజీలు వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. 23 ఈవెంట్స్లో మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో క్రియేటివ్ ఈవెంట్స్, పెయింటింగ్, డ్రాయింగ్ లాంటి కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ దీనికి సహకరించిన మా చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారికి, వివిధ కళాశాలల చైర్మన్స్కి, నెక్స్ట్ ఫ్యాకల్టీ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం.